వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. దాని డే వైజ్ కలెక్షన్స్ ఎలా ఉందని చూద్దాం. డే వన్లో కలెక్షన్స్ 7.4 crores కాగా, అదే డే టూలో 9.15 crores వెళ్ళింది. అది వీకెండ్ కావటం వల్ల సాటర్డే దాని కలెక్షన్ 9.15. ఆ తర్వాత డే 3 చూస్తే 9.2 కలెక్షన్స్ సండే వచ్చినాయి. తర్వాత డే 4లో చూసుకుంటే 5.2 crores రఫ్ డేటా అనేది మండే రావడం అనేది జరిగింది. ఇంకా ట్యూస్డే చూసుకుంటే కనుక 4 crores రావడం జరిగింది. ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ కావడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఒకనొక ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కార్తీక్ డైరెక్టర్ ఏమన్నారంటే, కథ వరకు బాగుంది కానీ కథ బాగుందని అందరూ రారు, దానికి తగ్గట్టుగా మంచి నిర్మాత, మంచి నిర్మాణ విలువలు గల వ్యక్తులు నిర్మాతలుగా వచ్చినప్పుడు దానికి తోడు మంచి ఫ్యాన్ బేసు, మంచి మనసున్న హీరోగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కలిసి వస్తేనే దాని సక్సెస్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి ముఖ్య కారకులు సాయి తరం దేశ్ అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇలా కాకుండా వేరే ఎవరితో చేసినా కూడా ఇంత బజ్ అనేది క్రియేట్ కావటం అనేది జరగదు. ఎందుకు అలా చెప్తానంటే, ఆయన చేసిన డెడికేషన్ కానీ, ఆయన పనితనం కానీ, ఈ సినిమాకి చూపించిన శ్రద్ధ కానీ, ఆయన మాకు అండగా నిలబడిన విధానం కానీ, ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా అతనికి అటువంటి భేదభావాలు అంత బేషిజం అనేది లేకుండా అందరినీ సమంగా చూస్తూ ఏ చిన్న రీటేక్ చేయాలన్నా కూడా తప్పకుండా చేద్దాం కార్తీక్ అని చెప్పేసి నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మంచి మిత్రులు కింద చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన అలా చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక సాయి ధరమ్ తేజ్ హీరో యాక్సిడెంట్ అవ్వటం, దాని తర్వాత మళ్ళీ కోలుకోవడానికి 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవడం, అందరూ చాలా బాధపడి ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్ళి అతన్ని ధైర్యం చెప్పి అతన్ని మళ్ళీ ఫామ్లోకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారంటే, ఇదంతా ప్రేక్షకులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు చేసిన పూజా ఫలమే ఆయన మళ్ళీ తెర మీద కనిపించి ఈ సక్సెస్ని రుచి చూడటం అనేది జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, నూరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టుగా సాయి ధరమ్ తేజ్కి ఆయనకున్నది అన్నీ మంచి లక్షణాలు అవటమును, మంచి ఫ్యాన్ బేస్ ఉండటమును. యువత ఈ రోజున సాయి ధరమ్ తేజ్ వైపు ఎందుకు చూస్తున్నారు అంటే, ఆయనలో ఉన్న స్వచ్ఛమైన మనస్తత్వం, స్వచ్ఛమైన చిరునవ్వు, ఇలాంటి రకరకాల కారణాలని చెప్పుకోవచ్చు. మనం ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక ఫ్యాన్ కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లోపల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా సాయి ధరమ్ తేజ్ అనగానే ఆ అమాయకత్వమైన నవ్వే కనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ సినిమాకి మనం చూసుకుంటే కనుక ఇంత ఇది వచ్చింది అంటే, ఆ బజ్ క్రియేట్ అయింది అంటే కారణం కూడా కథ ప్లస్ ఆ మంచి మనసున్న హీరో కూడా కావచ్చు. మళ్ళీ ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విషయంకి వస్తే, మన దర్శకులు రాసుకున్న కథ, పైగా కార్తీక్ ఈ కథను తెరపై అద్భుతంగా చూపించారంటంలో అతిశయోక్తి ఏమీ లేదు. నటీనటుల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ పాత్ర అయితే చాలా బాగుంది, మంచి ఎలివేషన్, అందుట్లో ఆయన నటించిన విధానం కూడా ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి. సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ కూడా చక్కగా నటించి థ్రిల్లర్ సన్నివేశంలో తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకోవడం కూడా ఈ బజ్కు కారణం అవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో, అలాగే ప్రీ క్లైమాక్స్లో వచ్చే కీలక సన్నివేశాల్లో కూడా సాయి తేజ్ నటన అద్భుతంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం అనేది అతిశయోక్తి కాదు. మరో ప్రధాన పాత్రలు నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తన నటనతో ఆకట్టుకోవటం అనేది జరిగింది. ఈ సినిమాకి ఈ అందం అనేది వచ్చింది అంటే సంయుక్త మీనన్ వల్లని కూడా అందరూ చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. కొన్ని హర్రర్ సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించింది, భయపెట్టింది అని కూడా అనుకోవచ్చు. మరో కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకల కూడా బాగా నటించారు. ఇలాగే బ్రహ్మాజీ, అజయ్, సునీల్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలు మెప్పించి ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ మూవీగా తీసుకొచ్చారనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దర్శకులు ఎంత కష్టపడారో ప్రతి ఒక్కరు కూడా అంతే కష్టపడి ఈ సినిమాని సక్సెస్ దిశగా నడిపించారని చెప్పి నేను నమ్ముతున్నాను.